हेलो व्यूअर्स, वेलकम बैक टू आवर चैनल। ఈ వ్యక్తి ప్రపంచంలోనే అదృష్టవంతుడు తెలుసా? ఈ ప్రపంచంలో చాలా మంది అదృష్టవంతులు కావాలని కోరుకుంటారు। వీలైతే అదృష్టం తలుపు తీసేంత వరకు ఉంటే ఎంత బాగున్నో అని కూడా భావిస్తారు। అయితే కొన్నిసార్లు ఎంత చేసినా అదృష్టం పట్టదు చాలా మందికి। కొంతమందిని వదిలిపెట్టమన్నా వదిలిపెట్టదు అదృష్టం। అంటే అదృష్టం తనకు నచ్చిన వారిని విడిచిపెట్టదన్నమాట। ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి అటువంటి వ్యక్తే। ఆ వ్యక్తికి ఏ రేంజ్ లో అదృష్టం ఉందో తెలుసుకోవడానికి ముందు మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు ఫ్రెండ్ సెలాక్. ఈయన 1929 లో జన్మించారు। మ్యూజిక్ టీచర్ గా వర్క్ చేసేవారు సెలాక్. ఇంతకీ ఈ వ్యక్తి అదృష్టవంతుడు ఎలా అయ్యారన్నదే కదా మీ సందేహం। ఏకంగా 7 సార్లు భయంకరమైన చావులని తప్పించుకొని ఈయన ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడు అయ్యారు। మొదటిసారి 1962 లో ట్రైన్ లో ప్రయాణిస్తున్నాడు సెలాక్. ఆ ట్రైన్ కొండ మీద నుంచి జారిపోయింది। ఎక్కడో నదిలో కుప్పకూలిపోయింది ఆ ట్రైన్. ఆ ట్రైన్ లో ఉన్న 17 మంది మరణించారు, కానీ సెలాక్ మాత్రం చిన్న చేతి గాయంతో ఆ ప్రమాదం నుంచి బయటపడగలిగారు। ఆ మరుసటేడాది మొదటిసారి సెలాక్ ఓ విమానం ఎక్కారు। హఠాత్తుగా ఆకాశంలో వర్క్ చేయడం మానేసింది ఆ విమానం। నేల మీదకు దూసుకుపోతూ భూమిని తాకటానికి కొన్ని క్షణాలు మాత్రమే ఉండగా ఆ విమానం తలుపు ఊడిపోయింది। ఆ విధంగా విమానం లోపల ఉన్న సెలాక్ బయటకు విసిరేయబడ్డాడు। ఆ విమానం కుప్పకూలిపోయింది। అందులో ఉన్న 19 మంది ప్రయాణికులు కాలి బూడిదైపోయారు, కానీ సెలాక్ మాత్రం గడ్డి వాముపై పడ్డారు। ఆ విధంగా ప్రాణాలను దక్కించుకోగలిగారు సెలాక్. 1966వ సంవత్సరంలో సెలాక్ ఓ బస్సులో ప్రయాణిస్తున్నారు। ఆ బస్సు బ్రిడ్జ్ మీదగా వెళ్తోంది। ఆ బ్రిడ్జ్ కింద ఉన్న నదిలో ఆ బస్సు పడిపోయింది। ఆ బస్సులో ప్రయాణించిన 4 ప్రయాణికులు ప్రాణాలు విడిచారు। ఆ ప్రమాదంలో సెలాక్ కి చిన్న గాయం తగిలిందంతే। 1970వ ఏడాదిలో సెలాక్ ప్రయాణిస్తున్న కారు యొక్క ఫ్యూయల్ ట్యాంక్ లో మంటలు చెలరేగాయి। సెలాక్ దూకిన సెకండ్ కి ఆ కారు పేలిపోయింది। 1973వ ఏడాదిలో కూడా సెలాక్ ప్రయాణిస్తున్న కారులో మంటలు ఏర్పడ్డాయి। ఆ ప్రమాదం నుంచి చిన్ని చిన్ని గాయాలతో సెలాక్ బయటపడ్డారు। 1995వ సంవత్సరంలో సెలాక్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ బస్సు ఎంతో వేగంగా సెలాక్ ని గుద్దేసింది। ఈ ప్రమాదం నుంచి కూడా సెలాక్ బయటపడగలిగారు। ఇక 1996లో సెలాక్ ఓ కారులో ప్రయాణం చేస్తున్నారు। అదుపు తప్పిన ఆ కారు 300 అడుగుల లోయలో పడిపోయింది। కింద పడుతున్న ఆ కారు నుంచి సెలాక్ బయటకు దూకి వేలాడుతున్న ఓ చెట్టు కొమ్మను పట్టుకున్నారు। లోయలో పడిపోయిన ఆ కారు కాలిబూడిదైపోయింది। ఇలా 7 సార్లు చావు నుంచి బయటపడగలిగారు సెలాక్. అయితే ఇక్కడితో ఈ వ్యక్తి అదృష్టం అయిపోయింది అనుకుంటే పొరపాటే। ఇన్నిసార్లు మరణంపై విజయం సాధించిన సెలాక్ ని 2003లో అదృష్టం విపరీతంగా కరుణించింది। 2003వ ఏడాదిలో భారీ లాటరీని గెలుచుకున్నారు। ఇందులో మిలియన్ అమెరికన్ డాలర్ల అత్యంత భారీ మొత్తాన్ని గెలుచుకున్నారు సెలాక్. అంటే భారతదేశ కరెన్సీలో దాదాపు 6 కోట్ల పైన ధనాన్ని గెలుచుకున్నారు। ఇప్పుడు అర్థమైందా అదృష్టానికి నచ్చితే ఎప్పటికీ వదిలిపెట్టదని? సెలాక్ అదృష్టవంతుడే కాదు, నిజంగా ఓ మృత్యుంజయుడు అని కూడా అనిపిస్తోంది కదా। అలాగే ధనలక్ష్మి కూడా సెలాక్ ని బాగా కరుణించిందని కూడా మీకు అనిపిస్తోంది కదూ। ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 7 సార్లు అది కూడా షాక్ కి గురి చేసే అంత భయంకరమైన చావులను విజయపూర్వకంగా తప్పించుకొని తన ప్రాణాలను నిలబెట్టుకోగలిగారు సెలాక్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।